ఆంధ్రుల సుందర నగరం వైజాగ్ ఫ్యూచర్లో కనుమరుగు కాబోతోందా? ఉక్కు నగరం జలవిలయంతో తల్లడిల్లబోతోందా? నాసా తాజా సంచలన నివేదిక ఏం చెప్తోంది? గ్లోబల్ వార్మింగ్, ఇది ప్రపంచం మొత్తాన్ని వణికిస్తున్న పదం. రోజురోజుకు పెరుగుతున్న పొల్యూషన్ వలన న్యాచురల్ సోర్సెస్ దెబ్బతిని మనుషుల లైఫ్ స్టైల్ ప్రమాదంలో పడుతోంది. గ్లోబల్ వార్మింగ్ వాతావరణ పరిస్థితులపై అమెరికా అంతరిక్ష సంస్థ విడుదల చేసిన రిపోర్ట్స్లో భారత్ గురించి దిగ్భ్రాంతికరమైన విషయాలను వెల్లడించింది. వచ్చే 80 ఇయర్స్లో భారత్లో 12 నగరాలు నీట మునగటం ఖాయమని వెల్లడించింది. ఈ లిస్ట్లో వైజాగ్ కూడా ఉండటం ఆందోళన కలిగిస్తోంది. గ్లోబల్ వార్మింగ్ కారణంగా మంచు కరగటం వలన తీర ప్రాంతాలలోని ప్రజలకు ప్రమాదం తప్పదని హెచ్చరిస్తోంది. అమెరికన్ స్పేస్ ఏజెన్సీ నాసా నివేదిక ప్రకారం ఓఖా, మోర్ముగావ్, భావనగర్, ముంబై, మ్యాంగ్లూర్, చెన్నై, వైజాగ్, టుటికోరన్, కొచ్చి, పారాదీప్ అండ్ కిడ్రోపోర్ ఈ తీర ప్రాంతాలపై గ్లోబల్ వార్మింగ్ ప్రభావం తీవ్రంగా ఉండబోతోందట. తీర ప్రాంతాలలో నివసించే ప్రజలు ఫ్యూచర్లో సేఫ్ ప్లేసెస్కు వెళ్లవలసి ఉంటుందని నాసా తెలిపింది. వాతావరణ మార్పులపై ఇంటర్ గవర్నమెంట్ ప్యానల్ ఐపీసీసీ నాసా ఇచ్చిన రిపోర్ట్స్ గురించి మాట్లాడుతూ సముద్రంలో అనేక నగరాలు మునిగిపోతాయని హెచ్చరించింది. వైజాగ్తో పాటు ముంబై, చెన్నై లాంటి సిటీస్ కూడా ఈ లిస్టులో ఉన్నాయి. 2100th ఇయర్ నాటికి వైజాగ్ 3 అడుగుల నీటిలో మునుగుతుందని నాసా రిపోర్ట్స్లో స్పష్టం చేసింది. ఏపీ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా మారబోతున్న వైజాగ్ ఇప్పుడు ప్రమాదంలో ఉందన్న వార్తలు అందరినీ ఆలోచించేలా చేస్తున్నాయి. బంగాళాఖాతాన్ని ఆనుకొని ఉన్న వైజాగ్ ఎక్కువగా న్యాచురల్ డిజాస్టర్స్ వలన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఉంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే 100 కొలది తుఫాన్లను సైతం తట్టుకున్న ఘనత వైజాగ్కు ఉంది. హుదూద్ దెబ్బకు రూపురేఖలు మొత్తం కోల్పోయినా తట్టుకున్న వైజాగ్ మునిగిపోయే ప్రమాదం ఉన్న నగరాల లిస్టులో ఉంది. ఈస్ట్ నావీ ఫోర్స్కు కేంద్రంగా ఉన్న వైజాగ్ మొత్తం 681 కిలోమీటర్స్ విస్తీర్ణంలో 17 లక్షల మందికి పైగా జనాభా కలిగి ఉంది. భారత్లోని అత్యంత సుందరమైన నగరాల లిస్టులో వైజాగ్ ముందుంటుంది. అలాంటి వైజాగ్ కేవలం 80 ఏళ్లలో నీటిలో మునిగిపోతోందన్న న్యూస్ అందరినీ ఆలోచించేలా చేస్తోంది. ఏపీ ఫైనాన్షియల్ డెవలప్మెంట్లో వైజాగ్ ఒక ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తోంది. షిప్పింగ్ హార్బర్, పోర్ట్తో పాటు స్టీల్ ప్లాంట్, ఫార్మా కంపెనీస్, ఐటీ కంపెనీస్కు వైజాగ్ కేర్ ఆఫ్ అడ్రస్గా ఉంది. వైజాగ్ లాంటి అందమైన సిటీను కాపాడుకోవాలంటే పొల్యూషన్ను తగ్గించటంతో పాటు న్యాచురల్ సోర్సెస్ను కూడా కాపాడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా పెరుగుతున్న టెంపరేచర్ను తగ్గించటంతో పాటు పొల్యూషన్ని ఎక్కువ చేసే ప్లాస్టిక్, కెమికల్స్ వంటి వాడకాన్ని తగ్గించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటి నుండైనా ఎవరికి వారు మనకెందుకులే అనుకోకుండా అందరూ జాగ్రత్తలు తీసుకోవటం వలన ఇలాంటి న్యాచురల్ డిజాస్టర్స్ నుండి మనల్ని మనం కొంచెమైనా కాపాడుకోవచ్చు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని హిట్ చేయండి.